పాకిస్తాన్లో అల్లకల్లోలం జరుగుతోంది. గంట గంటకి ఉద్రిక్త సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఒకవైపున ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తాజాగా చూస్తే గనక అక్కడ జాట్ రెజిమెంట్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి అంటే ఒకప్పుడు జాట్ రెజిమెంట్ మీద దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కూడా దాడులు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అంటే వాళ్ళే చాలా స్ట్రాంగ్ వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ మన జాట్ రెజిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళని ఎదిరించిన వీరులుగా అక్కడ ఓడిపోయినా కూడా వాళ్ళని వీరులుగా ప్రొజెక్ట్ చేస్తారు. అట్లాంటి బృందాల మీద కూడా దాడులు జరిగాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత అది కూడా ప్రధాని కాలర్ పట్టుకుని అరెస్ట్ చేయడం అన్నటువంటిది ఒక దారుణమైనటువంటి విషయం. అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రోడ్ల మీదనే కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరు ఎవరిని కాలుస్తున్నారని తెలియట్లేదు. అనేక చోట్ల కరాచీలో కరెంటు బంద్ చేశారు, ట్విట్టర్ ఫేస్బుక్ సస్పెండ్ చేశారు, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ పెట్టారు, స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. మరొకవైపు చూస్తే పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో పోలీసు కాల్పులు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అనేక మంది మృతి చెందుతున్నారు. మియాన్ వ్యాలీ ఎయిర్ బేస్ దగ్గర యుద్ధ విమానాన్ని తగులబెట్టారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు. వాళ్ళకి సంబంధించినటువంటి పాకిస్తాన్ అంతటా అల్లర్లు విధ్వంసాలు జరుగుతున్నాయి. మరొకవైపున ఆ ప్రాంతం అంతటా కూడా పాకిస్తాన్లోని పరిస్థితి దృష్ట్యా ఇండియన్ ఆర్మీ కూడా హై అలర్ట్ అయింది. మరొకవైపున పాకిస్తాన్లోని అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా ఈ గొడవలు జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాలకు విస్తరించింది అన్నటువంటి విషయం బయటపడింది. గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి అయితే పాకిస్తాన్ రేడియో కేంద్ర కార్యాలయాన్ని కూడా కాల్చి పడేశారు. అట్లాగే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చేస్తున్నటువంటి యుద్ధ విమానాన్ని తగలబెట్టడం, రేడియో కేంద్ర కార్యాలయం తగలబెట్టడం ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి వేళ ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి సైన్యం అయితే ప్రయత్నం చేస్తోంది. ఎప్పటికదుపులోకి వస్తుందో తెలియట్లేదు.